करोना वारियर्स नि सन्मानिंचडमंटे देशानिकि सन्मानं चेयटमे अन्नारु हरियाणा गवर्नर बंडारु दत्तात्रेय ऐ फाउंडेशन 11వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బిర్లా సైన్స్ ఆడిటోరియం లో కరోనా వారియర్లకు అవార్డులు ప్రదానం చేశారు కరోనా సమయంలో డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పోరాడారని వారి సేవలు మరవలేనివన్నారు గవర్నర్ దత్తాత్రేయ కరోనా సమయంలో ఐ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందన్నారు మెజిషియన్ సామల వేణు కరోనా టైం లో సేవ చేసిన వారిని గుర్తించి సన్మానించడం గొప్ప విషయమన్నారు భవిష్యత్తులో తమ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఐ ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డ్స్ 2021 సంవత్సరం ఒక అవార్డ్ సెరమనీ ఈ సందర్భంగా కరోనా వారియర్స్ను సన్మానం చేయడం అంటే మనము ఈ దేశాన్నే సన్మానం చేసటని నేను మీకు హృదయపూర్వకంగా నమన చేస్తాను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రజల్ని ఆదుకున్న మనందరం కూడా కరోనా వారియర్స్ను అభినందిస్తూ సమాజంలో నైతికతను పెంపొందింపజేసి మంచి వాతావరణం నిర్మాణం చేసి మంచి సమాజాన్ని ఒక సభ్య సమాజంతో పాటు నవ్య సమాజాన్ని ఐ ఫౌండేషన్ వారు నిర్వహించిన కరోనా వారియర్స్ అవార్డ్స్ దానికి నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు చేసిన రకరకాల సేవలు అందించిన కొందరు శివాళ్ళని వాళ్ళు ఎవరు తీసుకోకపోతే వాళ్ళని కాల్చారట అట్లా లేడీస్ కూడా చేశారు ఎంత సర్వీస్కిని గుర్తించి ఐ ఫౌండేషన్ వాళ్ళు ఇంతమందిని మొత్తం తెలంగాణ నుంచి అందరిని పిలిపించి ఇలా చేసినందుకు వాళ్ళకి నిజంగా నా యొక్క ధన్యవాదాలు ఐ ఫౌండేషన్ తరపున కరోనా కష్టకాలంలో వివిధ రంగాలకు చెందిన అనేక మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందరి ప్రాణాలను కాపాడటానికి ఎంతో కృషి చేసిన కరోనా వారియర్స్ని ఈరోజు గవర్నర్ దత్తాత్రేయ గారి చేతుల మీదుగా సన్మానం చేసుకోవటం మాకు ఆనందంగాను గర్వంగాను ఉంది।